పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ప్రజలందరూ కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి కళావతిబాయి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ఏరియా ఆసుపత్రి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో వైద్యాధికారితో కలిసి జనాభా నియంత్రణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి కళావతిభాయి మాట్లాడుతూ, ప్రపంచ జనాభాలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని, జనాభా నియంత్రణకు మనమందరం కృషి చేయాలని చెప్పారు. కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలు ప్రోత్సహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ ర్యాలీలో జిల్లా ఆసుపత్రి వైద్యులు, ఆశా వర్కర్లు, బాలికలు పాల్గొన్నారు. మనం ప్రపంచంలో మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అందుకోసం అందరం కలిసి ప్రపంచ జనాభాని కంట్రోల్లో చేయాలి అంటే అందరం సహకరించుకోవాలి. ఇప్పటికీ ఒకప్పుడు భారతదేశము 36 కోట్లతో ఉన్నది, ఇప్పుడు 40 కోట్లకు దాటబోతుంది. అందుకోసం అందరం ఎర్లీ మ్యారేజెస్ చేయకుండా స్పేసింగ్ మెథడ్స్ పాటించి, అదేవిధంగా ఆడపిల్లలకి 21 సంవత్సరం వచ్చాక పెళ్ళిళ్ళు చేయడము, మగపిల్లలకి 25 సంవత్సరాలు వచ్చాక పెళ్ళిళ్ళు చేయడం అది మంచిది. అదే ఫస్ట్ కాన్పుకి మొదటి రెండో కాన్పుకి స్పేసింగ్ మెథడ్ పాటించడం చాలా మంచిది. ఎందుకంటే డే బై డే పెరగడంతో మనకు ప్రభుత్వానికి కొన్ని కావాల్సిన సౌకర్యాలు కూడా కరువైపోతున్నాయి. ఉద్యోగ రీతిలో, చదువు రీతిలో, కనీసం కొందరికి ఫుడ్ ఆహారం మూలంగా అవన్నీ కష్టాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని టైంకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలి. అదేవిధంగా మన ఈ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ప్రైవేట్ డాక్టర్స్ కానీ ఒకరు లేక ఇద్దరితో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోండి. మగవాళ్ళకైతే వ్యాసెక్టమీ, ఆడవాళ్ళకైతే ట్యూబెక్టమీ అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రైవేట్ డాక్టర్లు కూడా వారి వారి